చాలా అద్భుతంగా పోరాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించినటువంటి ఓట్ల శాతంలో 1% కూడా తక్కువ కాకుండా తిరిగి పార్టీకి ఆ ఓట్ల శాతాన్ని తీసుకురావడంలో మనందరం కూడా విజయవంతమయ్యాం. కానీ సీట్ల సాధించడంలో మాత్రం వెనకబడ్డాం, ఇబ్బంది పడ్డాం. మొట్టమొదటిసారిగా ఎన్నికలు చేయడం, ప్రత్యర్థుల వ్యూహాలని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాం. పెద్ద ఎత్తున ఎన్నికల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటుగా ధన ప్రవాహం, అధికార దుర్వినియోగం, పథకాలు పోతాయనేటువంటి ఒత్తిళ్లు, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యి నిర్వహించడం, అంటే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మద్దతు పలకడం ద్వారా ఇబ్బంది పడ్డాం. కానీ మొట్టమొదటిసారి మనందరం పవన్ కళ్యాణ్ గారి పుణ్యవాణి స్థానిక సంస్థల ఎన్నికల్లో పొడి చేశాం, ప్రజలతో మమేకమయ్యాం, ప్రజల హృదయాలను కూడా గెలవగలిగాం. అందుకు 40 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఎటువంటి ప్రలోభాలకి, ఒత్తిళ్లకి, బెదిరింపులకి లొంగకుండా ఎన్నికలు చేశాం. ఎక్కడ స్వార్థం చూసుకోవాలా, పార్టీ మనుగడ, పార్టీ యొక్క ప్రతిష్టని, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచేలాగా మనందరం నిలబడ్డాం, ఆ దిశగానే ముందుకు వెళ్ళాం. అందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా. అదేవిధంగా వీఎంసీ ఎన్నికల్లో గెలిచినటువంటి కార్పొరేటర్ అభ్యర్థులందరికీ కూడా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, సిపిఎం అభ్యర్థులందరికీ కూడా, జనసేన పార్టీ విజయవాడ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. ఎలా గెలిచినా గెలిచినట్టే కదా మీరు, అందుకని మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం గురించి ఈ రోజున మాట్లాడాం. పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల్లో మాట్లాడే సమయంలో ఇక్కడ 19 స్థానాలు గెలిపించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ఇన్ఛార్జ్ వల్లభనేని వంశీ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. మీరు చాలా ముందుగా కళ్ళు తెరిచారు. వెల్లంపల్లి శ్రీనివాస్ పెద్ద ఎత్తున మంత్రి గారు అవినీతికి పాల్పడ్డారని, కోట్లాది రూపాయలు దోచేశారని, దేవాలయాల్లో 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాం. ప్రజలకు వ్యతిరేకత ఉన్నారనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు. అందుకనే పశ్చిమ నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. దృష్టి సారించి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ముఖం కనబడకుండా జాగ్రత్త పడ్డారు. అందుకనే అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చారు, పెద్దిరెడ్డి గారిని తీసుకొచ్చారు, అంజాద్ బాషా గారిని తీసుకొచ్చారు, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని తీసుకొచ్చారు, నందిగం సురేష్ గారిని తీసుకొచ్చారు, అదేవిధంగా జోగి రమేష్ గారిని, మల్లాది విష్ణు గారిని, బోల్డంత మంది సినిమా యాక్టర్ రాలీ గారిని, పోసాని కృష్ణమురళి గారిని అసలు దండయాత్రలు చేశారు. పెద్దది టాల్ బాయ్ టీం, జంబో టీం తీసుకొచ్చారు ఇక్కడికి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చూడడానికి కొద్దిగా సైజ్ తక్కువన, అవినీతిలో పెద్ద ఎత్తున పొడుగ్గా ఉన్నాడని, దాన్ని కవర్ చేయడానికి పెద్ద జంబో టీంనే మా మీద ప్రచారానికి వదిలారు. సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, సినిమా యాక్టర్లు ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గం ఉంటే రెడ్డి సామాజిక వర్గ నేతలు వచ్చారు, కమ సామాజిక వర్గం ఉంటే కమ సామాజిక వర్గ నేతలు వచ్చారు, బీసీలుంటే బీసీలు వచ్చారు, ఎస్సీలుంటే ఎస్సీలు, అందులో కూడా మాలా మాదిగా వేరువేరుగా ఉంటే అక్కడ కూడా ఆ వర్గీకరణ ద్వారానే నాయకులను తీసుకొచ్చారు. మెరుగు నాగార్జున గారిని తీసుకొచ్చారు, అదేవిధంగా నందిగం సురేష్ గారిని. ఇలాగ సామాజిక వర్గాల ప్రాతిపదికన
పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల్ని నాయకత్వాన్ని తీసుకొచ్చి మొత్తానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి అవినీతిని కవర్ చేసి ఎన్నికలు మాత్రం చేశారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మెచ్చుకోవాలి. ఎందుకనంటే ఎలాగ ఎన్నికలు పోతాయి, పోతే విజయవాడ మేయర్ సీటు పోతుందేమో, అందుకని ఎన్నికల్ని బలంగా చేయాలని చాలా బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద పెద్ద నాయకులు మొత్తాన్ని కూడా అంబటి రాంబాబు గారిని, సామినేని ఉదయభాను గారిని ఇలా చాలా మందిని తీసుకొచ్చారు. వాళ్ళందరితో కూడా ప్రచారం చేయించారు. వాళ్ళందరినీ కూడా మొట్టమొదటిసారి ఎన్నికలు చేసేటువంటి జనసేన కార్పొరేటర్ అభ్యర్థులు ధీటుగా ఎదుర్కొన్నారు. మేము కూడా బలంగా ప్రచారం చేశాం. అందుకనే అసెంబ్లీలో మాకు వచ్చినటువంటి ఓట్ల కన్నా ఈసారి ఇంకా 3-4 వేల ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఓట్ల శాతం కూడా పెరిగింది. మాకు సీట్లు రాకపోయి ఉండొచ్చు. అసెంబ్లీ కన్నా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు ఓట్ల శాతం పెరిగింది. కాలండి, మీరు లెక్కలు చూసుకోవచ్చు. 67% ఉండేటప్పుడు నాకు 22,300 వచ్చినాయి అసెంబ్లీలో. కానీ ఈసారి 58%, 59% వచ్చేటప్పుడు మాకు దగ్గర దగ్గర 20,000 ఓట్లు వచ్చినాయి. 19,000 పైచీలకు వచ్చినాయి, దగ్గర దగ్గర 20,000 ఓట్లు వచ్చినాయి. అంటే మా ఓట్ బ్యాంక్ పదిలంగానే ఉంది. ఓట్ల శాతం తగ్గినా మేము నిలకడగా ఉన్నామంటే మా ఓట్ల శాతం సంఖ్య పెరిగినట్టు, మా ఓట్ల శాతం సంఖ్య పెరిగినట్టు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.